నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత. హుజూరాబాద్ లోని నాగారం నుంచే ప్రతిసారి ఎన్నికల్లో ప్రచారానికి ముందు ఈటల రాజేందర్ తన పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రచారం మొదలు పెడతారు. అసలు మనం నాగారం విలేజ్ కి చేరుకున్నాము, ఇక్కడే తన మొదటి ప్రచారాన్ని ప్రారంభించడం వెనుక కారణం ఏంటి, అలాగే తను గెలిచిన తర్వాత కూడా మొట్టమొదట ఈ ఆలయ సందర్శన తర్వాతే విజయోత్సవ ర్యాలీలో కూడా పాల్గొంటారు, దానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం. సో మనం నాగారం విలేజ్ కి వచ్చాము. ఇదే టెంపుల్, ఈ టెంపుల్ లోనే ఈటల మొదట పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక్కడ చూస్తున్నాం శివాలయంతో పాటు ఆంజనేయ స్వామి ఆలయం. సో ఈ ఆలయానికి సంబంధించి మనం పూర్తి వివరాలు, అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత, ఇక్కడే మొదటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. మరి చూసారు కదా, ఇది ఆంజనేయ స్వామి ఆలయంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి ప్రచారాన్ని అనేది ప్రారంభిస్తారు. ఇక్కడ ఉన్న పంతులు గారిని ఆలయం యొక్క విశిష్టతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ ఆలయం ఈశాన్య మూలం ఉంది కాబట్టి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది అనేది నాగారం గ్రామ ప్రజలతో పాటు ఇతర రాజందరూ కూడా సెంటిమెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. ఈటల గారు, ఎప్పుడైనా సరే ఎన్నికల ప్రచారం టైంలో, అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవం ఈ ఆలయం నుంచే ప్రారంభిస్తారని తెలిసింది, కారణం ఏంటి? ఇది విజయవర్గానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి ఈశాన్య మూలలో ఉంది. ఇది గత పూర్వం వేరే విగ్రహం ఉండే, దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతి రాజకీయ నాయకుడు కానీ, ఈటల రాజేందర్ కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ పూజలు నిర్వహించి వాళ్ళు ప్రచారం ప్రారంభిస్తారు. ఇక్కడ సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది, తర్వాత ఉద్యోగం లేని వారికి ఏ కోరిక తీసుకున్నా కూడా పొంగు బంగారంగా ఈ దేవుడు కోరికలు ఇస్తారు. కాబట్టి ఇది మాకు గత 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పూజారిగా చేస్తున్నాను, మరియు మా తల్లిగారి దగ్గర నుంచి కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ గుడి చాలా ప్రతిష్టం. ప్రతి రాజకీయ నాయకుడు కూడా మొదటిసారిగా హైదరాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాతనే వాళ్ళు ప్రచారం ప్రారంభిస్తారు. కాబట్టి ఇది గుడి యొక్క సామర్థ్యం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే వేరే ప్రతిష్టలు ఉన్నాయి, ఆ ప్రతిష్టలకు సంబంధించిన వివరాలు అవి భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి అంటారు. బొడ్రాయి అంటే మనకు శరీరంలో నాభేతనం ఈ ఊరికి మధ్యలో ఉండేది అది. తర్వాత ఒకటి భూలక్ష్మి తల్లి, మహాలక్ష్మి తల్లి. ఇవి గత సంవత్సరం కొత్తగా నిర్మించడం. మొత్తానికైతే ఇక్కడ ఈ నాగారంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం అనేది తెలంగాణ రాష్ట్రానికి, అలాగే హుజూరాబాద్ కూడా ఈశాన్య మూలలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఈశాన్యంలో మనందరికీ తెలిసేగా భగవంతుడి ప్రతిష్ట జరిగిన, భగవంతుడి పూజలు చేసినా కూడా కొంగు బంగారం అవుతుంది అని చెప్తూ ఉంటారు. అందుకనే ఏ రాజకీయ నాయకుడైనా సరే హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికి వచ్చే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఎస్పెషల్లీ ఈటల రాజేందర్కి ఈ ఆలయం అంత స్పెసిఫిక్ గా పూజలు నిర్వహించడానికి సెంటిమెంట్ అవ్వడానికి కూడా ఇది ఒక కారణం అని చెప్తున్నారు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం చూసాము అని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి ప్రచారం ప్రారంభించడానికి కారణం అయితే అసలు ఈ ఊర్లో బీజేపీకి, అలాగే ఈటల రాజేందర్కి ఎంత పట్టి ఉంది అనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. దీనికి సంబంధించి ఈ గ్రామంలో ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈసారి ఇక్కడ ప్రణవ్ బాబుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి, రెండు పార్టీలు ఏవైతే త్రిముఖ పోరు ఉంటుంది అనుకుంటున్నారో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న నేపథ్యంలో ఈటల రాజేందర్ గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుంది, బీజేపీ ఎంత మెజారిటీతో ఇక్కడ గెలుస్తుంది, అసలు ఇక్కడ ఉన్న ప్రజానీకం పాడి కౌశిక్ రెడ్డి గురించి కానీ, ప్రణవ్ బాబు గురించి కానీ, ప్రణవ్ గురించి కానీ ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం.